హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం నుంచి 7వ శ్లోకం నుంచి చదువుదాం. 6 శ్లోకాలని మనం నిన్న కంప్లీట్ చేసుకున్నాము. సో బ్రహ్మ విమోహన లీల కంప్లీట్ అయిపోయిన తరువాత బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిజస్థితి గురించి అర్థమైపోయింది. అది బ్రహ్మదేవుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి యోగమాయ తెరని తొలగించటం ద్వారా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగారు. అంతకుముందు కూడా బృందావన బాలుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుని చూసినటువంటి బ్రహ్మదేవుడికి భగవంతుడు అని అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ యోగమాయ తెరను తొలగించేశారో అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అలానే కనిపించినప్పటికీ ఆయన దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి ప్రార్థనలు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో ఆయన మొదటిగా ప్రార్థనలో ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడు గురించి అర్థం చేసుకోవడము అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. జీవులందరిలో ఉత్తమ జీవుడైనటువంటి నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోతే సామాన్యమైనటువంటి జీవులు నేను ఏ విధంగా అర్థం చేసుకోగలరు అని ఆయన పలుకుతున్నారు. కాబట్టి కృష్ణుడు గురించి ఏమైనా అర్థం చేసుకోకపోతే అందులో ఆశ్చర్యం లేదు. కృష్ణుణ్ణి దేవాది దేవుడుగా అంగీకరించకపోతే అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అది వాళ్ళ స్థాయి కాదు కాబట్టి. ఆ స్థాయి శ్రీకృష్ణ భగవానుడికి అర్థం చేసుకునేటువంటి స్థాయి స్వయంగా బ్రహ్మదేవుడికే లేనప్పుడు ఇక సామాన్యమైనటువంటి జీవులు లాంటి వాళ్ళకి మనకి ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి మరి ఎవరు అర్థం చేసుకోగలరు కృష్ణుడి గురించి, ఎవరు అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఓకే, మహా అయితే ఒక జ్ఞాని లేదా యోగి నిరాకార బ్రహ్మం వరకు అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కానీ శ్రీకృష్ణ భగవానుని యథావిధముగా అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడు అనేక మంది విష్ణువులుగా విస్తరిస్తారు, అనేక మంది పాలకులుగా విస్తరిస్తారు, భగవంతుడు అవతరిస్తారు. కానీ ఆది రూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, మూల రూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మాత్రం అర్థం చేసుకోవాలి అని అంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. బ్రహ్మదేవుడికి ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి అక్కడ విస్తరించి ఉన్నటువంటి గోపబాలులు, గోవత్సములు అన్నీ కూడా విష్ణు రూపాలుగా చూపించడం అనేటువంటిది జరిగింది. ఆ విష్ణు రూపాలన్నిటికీ కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణాలు అని ఆయన తెలుసుకున్నారు. అందుకనే ఆయన ప్రార్థనలో తెలియచేస్తున్నారు. ఓకే, సో భౌతికంగా ఉండేటువంటి వ్యక్తులకి ఇది అసలే సాధ్యం కాదు అనేటువంటి విషయం మనం అర్థం కావాలి. అందుకనే చాలా మంది మనోకల్పనలతోటి భగవంతుని అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళకి ఎప్పటికీ కూడా అర్థం కాదు. వేద జ్ఞానము అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినా కానీ తనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాత్రం రహస్యంగానే ఉంచేశారు. కాబట్టి వేదాలన్నీ చదివేసినంత మాత్రాన శ్రీకృష్ణ భగవానుడు అర్థమైపోతారు అని అంటే కారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు వేదాలన్నీ చదివి నువ్వు ఒకవేళ నన్ను అర్థం చేసుకోలేదు అని అంటే నువ్వు వేదాలు చదివినటువంటి ఫలితాన్ని పొందనట్లే అని చెప్తున్నారు. సో వేదాలన్నీ చదివిన తర్వాత అయినా కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడుగా అవడము అనేటువంటిది ఆ వేదాలు చదవడం యొక్క లక్ష్యమై ఉండాలి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనకి అర్థమవుతాడు. నెక్స్ట్ 7వ శ్లోకం. ఇంకా 2 శ్లోకాల్లో బ్రహ్మదేవుడు ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోలేరు కృష్ణుడు గురించి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. సో 7, 8వ శ్లోకం ఇప్పుడు చూద్దాం. 6వ శ్లోకం. 6వ శ్లోకం అయిపోయింది కదా మాతాజీ, అవలేదా? 5 వరకే. చెప్పాలి. ఓకే, 6వ శ్లోకం చూద్దాం. ఓకే ఓకే, 6వ శ్లోకం. రమ్య మాతాజీ. తథాపి భూమన్ మహిమా గుణస్యతే. రమ్య మాతాజీ. శ్రీదేవ్ మాతాజీ. తథాపి భూమన్ మహిమా గుణస్యతే విభోదుమర్హత్యమలాంతరాత్మభిః. విబోధుమర్హత్యమలాంతరాత్మభిః.
అవిక్రియాత్స్వానుభవాధరూపతో అవిక్రియాస్వానుభవాదరూపతో అనన్యబోధ్యాత్మతయానచాన్యథా. హ్యనన్యబోధ్యాత్మతయానచాన్యథా. కాని అభక్తులు పూర్ణ సగుణ స్వరూపమున నిన్ను అనుభూతమనొచ్చు కొనజాలరు. అయినను అంతఃకరణమున ప్రత్యక్ష ఆత్మానుభూతి సాధనచే నిన్ను నిరాకార బ్రహ్మముగా అనుభూతమనొచ్చుకొనుట వారికి సాధ్యపడవచ్చును. కాని మనస్సును ఇంద్రియములను సమస్తమగు భౌతిక ఉపాధుల నుండి విషయాసక్తి నుండి పవిత్రమనొచ్చుకొనుట చేతనే వారది చేయగలరు. కేవలము ఆ రీతినే నీ నిరాకార తత్వము వారికి ప్రకటము కాగలదు. భాష్యము: భగవంతుని సమస్త దివ్య లక్షణముల నెరుగుట బద్ధజీవులకు అత్యంత కఠినము. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని శ్రీమద్భాగవతమునందరి ప్రథమ స్కందంలో ధృవపరూపబడినది. భగవంతుని దివ్య అస్తిత్వము నిరాకార తేజము హృదయస్థ పరమాత్ముడు చివరకు నిత్యధామ విలసితుడగు దేవదేవునిగా క్రమముగా అనుభూతమగును. శ్రీకృష్ణ భగవాని దివ్య అస్తిత్వము ప్రకృతి త్రిగుణములకు అతీతమైనది. ఆ విధముగా ఇచ్చట అతడు అగుణస్య అనగా గుణాతీతుడు అని తెలుపబడినాడు. యోగాభ్యాసము చేతనైనను లేదా ఉన్నతముగు తాత్విక చింతన చేతనైనను గుణాతీతమగు దివ్య అస్తిత్వమును స్పష్టముగా నిరుగుట కఠినముగా గోచరింపవచ్చును. ఇక నిరాకార తత్వమునకు అతీతమైనట్టి భగవానుని అపారమగు దివ్య గుణములు నిరుగుటకు ఈ పద్ధతులు నిజముగా వ్యర్థములే అయి ఉన్నవి. కేవలము విశుద్ధ భక్తుల కరుణ చేతనే లేదా స్వయముగా భగవత్ సాంగత్యము చేతనే భగవంతుని సగుణ రూపమును అనుభూతమనుచ్చుకొను పద్ధతి ఆరంభమగును. ఈ విధానమే విశుద్ధ కృష్ణ భక్తిగా పరిణతి మగును. అది ఏ జ్ఞానం యొక్క తుది పరిపూర్ణ పరమ పూర్ణత్వము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అభక్తుల గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే కృష్ణ భగవానుని తెలుసుకోలేరో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ అభక్తులు భగవంతుడు యొక్క సగుణ రూపముని స్వరూపముని తెలుసుకోలేరు. మహా అయితే ఏం తెలుసుకోగలరు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిరాకార తత్వం గురించి తెలుసుకోగలుగుతారు. ఓకే, అయితే నిరాకార తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నప్పటికీ వాళ్ళు భక్తులు అవ్వాలి అని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళు అభక్తులే. భక్తులు ఎవరు? భక్తులు ఎవరు అంటే కృష్ణుడి మీద ప్రేమను కలిగి ఉన్నటువంటి వాళ్ళు భక్తులు. కానీ కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటి అంశం లేకుండగా భగవంతుణ్ణి చేరుకోవాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నము అది భక్తుల ప్రయత్నం అవ్వదు, అది అభక్తుల ప్రయత్నం అవుతుంది. అలాంటి అభక్తులు మహా అయితే వాళ్ళు చేస్తున్నటువంటి సాధనలో వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని అనుభూతం చేసుకోవాలి అని చేస్తున్నటువంటి సాధనలో వాళ్ళు నీ యొక్క నిరాకార బ్రహ్మం వరకు చేరుకోగలుగుతారు, నీ నిరాకార బ్రహ్మం వరకు అర్థం చేసుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలి, నిరాకార బ్రహ్మం వరకు అయినా సరే చేరుకోవాలి అని అంటే అభక్తులు అవడంతో పాటు, అంటే అలాంటి వాళ్ళు అభక్తులు అని అంటారు, భక్తులు కాదు. కానీ వాళ్ళలో కూడా కొన్ని కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు వాళ్ళలో కూడా ఉండాలి. వాళ్ళు కూడా కొంత పురోగమించిన వాళ్ళై ఉండాలి. ఎలా అంటే వాళ్ళలో వైరాగ్య భావన అనేటువంటిది ఉండాలి. ఓకే, ఇంద్రియ తృప్తిని చేస్తూ అంటే దొరికిందల్లా ఎంజాయ్ చేస్తూ ఎలాంటి మానసిక శారీరక తపస్సుని చేయనటువంటి వ్యక్తులకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిరాకార బ్రహ్మాన్ని చేరుకునేటువంటి అర్హత కూడా ఉండదు. అంటే ఇప్పుడు మనకి మామూలుగా మనం కృష్ణుడిని ప్రేమించట్లేదు అనుకుందాం. అలా అని అధర్మయుతంగా కూడా లేము. కానీ మనము ధర్మయుతంగా ఉండడం కోసం కొన్ని కొన్ని తపస్సులు, కొన్ని కొన్ని యజ్ఞాలు, కొన్ని కొన్ని త్యాగాలు అనేటువంటివి చేయాలి మన ధర్మం, మన ధర్మ పదంలో. ఓకే, అయితే ఇప్పుడు నాకు చాలా రుచికరమైనటువంటిది ఒకటి దొరికింది, నాకు తినాలి అనేటువంటిది కోరిక. కానీ అది తినడము అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డమవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? బలవంతంగా దాన్ని వదిలేస్తాం. అదే అలా వదలడము అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, తల్లి కొడుకుని చాలా ప్రేమిస్తుంది. కొడుకుని ప్రేమించేటువంటి ప్రేమలో తల్లికి ఇష్టమైన దొరికినా కానీ ఫస్ట్ కొడుకు పెడుతుంది కదా. సో కొడుకు తిన్న తర్వాత
కొడుకు నాకు ఇంకా చాలు అని అన్నప్పుడు, లేకపోతే తను ప్రేమించేటువంటి వాళ్ళందరూ తిన్న తర్వాత, ఇంకా వాళ్ళందరూ కడుపు నిండిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే తను తింటుంది. ఓకే, అలా అని నాకు ఇష్టం కదా అని చెప్పేసి మొత్తం ఆమె తినేది. అంటే తను చేస్తున్నటువంటి త్యాగంలో కూడా ఆమె ఆనందాన్ని పొందుతుంది, తను అందరికి పంచుతున్నటువంటి ఆనందాన్ని ఆమె పొందుతుంది. ఎందుకు పంచుతుంది అంటే వాళ్ళందరినీ ఆమె ప్రేమిస్తుంది కాబట్టి. అంటే ఆమె త్యాగము ఆమెకి కష్టంగా లేదు. అదే తనకి, తను ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, తను ఎవరికి పంచిపెట్టాలో కూడా ఎవరూ లేరు, కానీ తను తినడానికి తనకి ఇష్టమైనటువంటి పదార్థం దొరికింది, కానీ దాన్ని ఇప్పుడు వదిలిపెట్టాలి. అది సాధ్యమవుతుందా? అది చాలా కష్టం. అది 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 అత్యంత కష్టతరమైనటువంటి విషయం. ఇప్పుడు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వ్యక్తులు చేసేటువంటి తపస్సు అయినా సరే, త్యాగమైనా సరే, ఇలాంటిది వాళ్ళు. ఇప్పుడు మన భక్తులు ఏం చేస్తారు, కృష్ణుడు ప్రేమిస్తాడు, కృష్ణుడు పొందడం కోసం కృష్ణుడి మీద ప్రేమతోటి కృష్ణుడి కోసం ఇస్తారు. ఏ విధంగా అయితే ఒక తల్లి తను ప్రేమించేటువంటి పిల్లలకి, భర్తకి ఎలా అయితే ఇస్తుందో ఆ విధంగా ఇస్తారు. భక్తులు కూడా చేస్తున్నటువంటి త్యాగంలో ఆనందం ఉంటుంది, భక్తులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇందులో కూడా ఆనందం ఉంటుంది. చివరికి భక్తులు కూడా అనుభవించరా అంటే అనుభవిస్తారు, కృష్ణుడికి అర్పించిన తర్వాత అనుభవిస్తారు. అంటే ప్రేమ ఉంటే తప్ప ఇంద్రియ సుఖాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వాళ్ళకి ఏం ప్రేమ ఉంటుంది, ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఒక ఆకారమే లేనటువంటి వాళ్ళకి ఆకారమే లేనటువంటి దాని మీద ప్రేమ అనేటువంటిది సాధ్యమే కాదు కదా. సో అలా ప్రేమ లేకుండానే త్యాగం చేయడం అంటే, అంటే ఇంద్రియ సుఖాలన్నింటినీ బలవంతంగా వదిలేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందుకనే వాళ్ళ సాధన చాలా కష్టతరమైనటువంటి సాధన. అందుకని కృష్ణుడు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక మార్గము అనేటువంటిది చాలా కష్టతరంగా ఉంటుంది, కానీ సాకార బ్రహ్మం అంటే నా ద్విభుజ రూపాన్ని ఆరాధించేటువంటి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధన చాలా ఈజీగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, అయితే ఇక్కడ ఇద్దరు, అక్కడ భక్తులకి కూడా విషయ ఆసక్తి ఉండదు, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వాళ్ళకు కూడా విషయ ఆసక్తి ఉండదు. కానీ భక్తులు స్వచ్ఛందంగా విషయ ఆసక్తిని వదిలేస్తే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు బలవంతంగా ఆ విషయ ఆసక్తిని వదిలేస్తున్నారు. ఏదైనా సరే బలవంతంగా వదిలేస్తే అది ఎక్కువ కాలం అది కంట్రోల్ చేసుకోకుండా ఉండలేదు. ఓకే, అది బలవంతంగా చేసినటువంటిది ఏ రోజైనా సరే మళ్ళీ అది రెచ్చిపోతుంది. ఒక ఇంద్రియాన్ని స్టాప్ చేసే, ఈరోజు నేను పాయసం తినకూడదు అని అనుకున్నాను అనుకోండి. ఓకే, కానీ పాపం రమ్య మాతాజీ, శ్రీదేవి మాతాజీ వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రీదేవి మాతాజీ వాళ్ళు పాయసం తయారు చేసి తింటున్నారు, కానీ రమ్య మాతాజీ ఆ రోజు ఏదో కంట్రోల్ చేసుకున్నారు, బాగా కంట్రోల్, ఈరోజు నేను తినకూడదు అనుకున్నాను, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అని చెప్పేసి కంట్రోల్ చేసుకుని తినకుండా ఉంటారు. కానీ రెండో రోజు కూడా వెళ్ళిపోయారు, నేను ఈ రోజు కూడా తినకూడదు అనుకుంటారు, రెండో రోజు కూడా చేస్తూనే ఉన్నారు, వాళ్ళు తింటూనే ఉన్నారు, కానీ తినకూడదు అనుకుని బలవంతంగా ఆపుకుంది. ఇక మూడో రోజు ఏమవుతుంది, రెండు రోజులు తిన్నదాని డబల్ ఒక్కసారి మూడో రోజు లేపేస్తారు. ఓకే, ఈ రెండు రోజుల నుంచి నేను చాలా అనగబెట్టుకున్నాను నా ఇంద్రియాలని, మూడవ రోజు దొరికింది కదా అని చెప్పేసి రెండు రోజులు తింటే ఎంత తింటారో అంతకు మించి తింటారు. ఇప్పుడు మీరు చూడండి, చాలామంది ఉదాహరణకి మాలలు వేసుకొని 40 రోజుల పాటు దీక్షలు తీసుకొని ఉంటారు. ఓకే, ఈ 40 రోజులు చాలా కఠోరమైనటువంటి శారీరక తపస్సును చేస్తారు వాళ్ళు, మానసిక తపస్సును చేస్తారు, చాలా కఠోరంగా ఉంటుంది వాళ్ళ తపస్సు. ప్రతిదీ కంట్రోల్, వాళ్ళ మాటని కూడా కంట్రోల్ చేస్తారు, వాళ్ళు తినేటువంటి విషయాల పట్ల కంట్రోల్ చేస్తారు, వాళ్ళు ఆచరించేటువంటి విధానాల పట్ల కంట్రోలు, ప్రతి విషయంలోనూ కంట్రోల్ ఉంటుంది. చివరికి వాళ్ళు నడిచినప్పుడు కూడా చెప్పులు వేసుకోకుండా నడుస్తారు. ఓకే, పడుకుంటే కూడా పరుపు మీద పడుకోరు, నేల మీద పడుకుంటారు. ఓకే, అంత కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, యాక్చువల్గా ఇలానే ఉండాలి మనం, ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే మనం ఇలానే ఉండాలి. కానీ ఈ 40 రోజులు అయిన తర్వాత 41వ రోజు ఏం చేస్తారు? 41వ రోజు ఇలా బలవంతంగా చేయడం వల్ల ఏమవుతుందంటే 41వ రోజు రెచ్చిపోతారు. రెచ్చిపోతారు, ఎలా రెచ్చిపోతారంటే ఇంకా ఇక చాలు రావు బాబు ఈ తపస్సు,
ఇంతకాలం చేసేసాము, ఇంక ఇప్పుడు ఆపకూడదు, నా తపస్సు అయిపోయింది, ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు తింటాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఇష్టం వచ్చిన పని చేస్తాను ఓకే అని మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఓకే 41వ రోజు జ్యోతిని చూడడానికి వెళ్తారు శబరిమలైకి కదా. రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులోనే తాగుకుంటూ తినుకుంటూ వచ్చేస్తారు ఓకే. ఇది కాదు తపస్సు అంటే, ఇలా కాదు ఆధ్యాత్మిక సాధన అంటే. మీరు 40 రోజులు చేసిన తపస్సు యొక్క విలువ ఒక్కసారే పడిపోతుంది ఓకే. దానివల్ల వచ్చేటప్పుడు పుణ్యం కూడా రాదు. యాక్చువల్గా ఎందుకు వదిలేశాము, ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఓకే. అంటే బలవంతంగా ఏదైనా సరే నియంత్రించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు రెట్టింపు వేగంతో రెచ్చిపోతాయి. అది వాళ్ళ తప్పు కాదు, అది సహజంగా ఉన్నటువంటి మనందరి నేచర్. అది ఓకే, మనందరి స్వభావం. నేచర్ అది, మన ఇంద్రియాలు అలానే ప్రవర్తిస్తాయి ఓకే. సో బలవంతంగా ఒక వ్యక్తిని ఆపితే అది 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 అనుభవించాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి మనం ఎవరిని కూడా బలవంతం చేయకూడదు ఓకే. సో సో ఈ విధంగా నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి సాధన స్వచ్ఛందంగా చేయరు, బలవంతంగా చేస్తారు. అలా బలవంతంగా చేయడం వల్ల అంటే విషయ ఆసక్తి లేకపోవడం కూడా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా జరగాలి. ఇప్పుడు ఇప్పుడు 15 సంవత్సరాల వయసులో మనకి ఇష్టమైనటువంటిది ఏదైతే ఉంటుందో అదే ఇష్టమైనటువంటి వస్తువు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఇష్టంగా ఉంటుందా? ఉండదు. ఉండదు. నాకు అవసరం ఉండదు. లేదనుకుంటుంది, ఆ వస్తువు కనిపించడం కానీ దానికి వెళ్ళి చూడరు. ఎందుకు? 15 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు పెరిగే సమయంలో న్యాచురల్ ప్రాసెస్ ద్వారా దాని మీద విరక్తి భావం అనేటువంటిది పెరుగుతుంది సహజంగా. సహజంగా కొన్నిటి మీద వైరాగ్యము, కొన్నిటి మీద విరక్తి అనేటువంటిది పెరుగుతుంది. అలా సహజంగా వైరాగ్యం అనేటువంటిది పెరిగినప్పుడు 60 సంవత్సరాల తర్వాత నువ్వు ముందు పెట్టినా తినవు, ముందు పెట్టినా తీసుకో, కానీ అదే అదే వస్తువుని 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ముందు కాదు, ఎక్కడ దాచిపెట్టా కానీ ఎత్తుక్కొని వచ్చి మరీ తీసుకొని తింటాం అది ఓకే. అంటే సహజంగా మనలో ఆ వైరాగ్యం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. భక్తులకి ఆ సహజ వైరాగ్యం వస్తుంది ఓకే, బలవంతపు వైరాగ్యం కాదు, భక్తులకి సహజ వైరాగ్యం వస్తుంది. అందుకనే భక్తులు చాలా త్వరగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు మిగిలినటువంటి వాళ్ళకంటే. అందుకని వీళ్ళందరినీ కూడా భక్తులు అనరు, వాళ్ళు బలవంతంగా సాధనలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒక రోజు కృష్ణుడి యొక్క నిరాకార బ్రహ్మాన్ని చేరుకుంటారు. చూస్తారు ఎప్పుడు, ఎవరికి అపరాధం చేయకుండగా, భగవంతుడికి అపరాధం చేయకుండగా, భక్తులకి అపరాధం చేయకుండగా, వాళ్ళ సాధనని కఠోరంగా అలానే చేస్తూ పోతూ ఉంటే ఎప్పటికో ఒకసారి నిరాకార బ్రహ్మాన్ని చేరుకోగలుగుతారు. కానీ అలా చేసేటువంటి వాళ్ళు ఈ కలియుగంలో లేరు, ఉండడం చాలా కష్టం. కాబట్టి నిరాకార బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అని అనుకునేటువంటి అభక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు గనక ధార్మికంగా ఉంటూ సాధన గనక చేసినట్లయితే, ఒకవేళ చేస్తే, చేసేవాళ్ళు ఎవరు లేరు, చేయడం సాధ్యం కూడా కాదు, ఒకవేళ చేస్తే మహా అయితే చేరుకుంటే నీ నిరాకార బ్రహ్మానికి చేరుకుంటా, అంతకు మించి చేరుకోలేరు. అంటే అప్పుడు కూడా కృష్ణుడు తెలుసుకోలేరు అని చెప్తున్నారు ఓకే. నెక్స్ట్ 7వ శ్లోకం రమ్యమాత అదే కృష్ణ ప్రభు. గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం, గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం, హితావతీర్ణస్య క ఈశ్వరేశ్య, హితావతీర్ణస్య క ఈశ్వరేశ్య, కాలేన యైర్వా విమితా సుకల్పై, కాలేన ఏర్వా విమిత సుకల్పై, భూపాంశవః కే మిహికాద్యుభాసః, భూపాంశవాక్యే మిహికాద్యుభాసః. తాత్వికులు లేదా శాస్త్రవేత్తలు కాలములు పృథివిలోనున్న ధూళి కణములను, హిమ కణములను, బహుశా సూర్య నక్షత్రాది జ్యోతిర్మండలము యొక్క కిరణముల యందలి పరమాణువులైనను గణింప సమర్థులు కావచ్చు. కాని సకల జీవుల లాభము కొరకు ధరణిపై అవతరించినట్టి దేవదేవుడగు నీ యొక్క అనంతముగు నీ దివ్యగుణమును అట్టి సమర్థులలో ఎవడు లెక్క పెట్టగలడు? భాష్యం: శ్రీకృష్ణ భగవానుడే గుణాత్మనుడని, సమస్తమగు మహోన్నత గుణములు ఆత్మ. శ్రీల సనాతన గోస్వామి వివరించిరి, ఏలయన అతడే వాటికి జీవనదాత.
ఉదాహరణకు ఉదారత, బుద్ధి, కరుణ మొన్నగు గుణములు గూర్చి మనము చర్చించినను మనిషి వాటిని ప్రదర్శించినప్పుడే ఆ గుణములకు జీవము కలుగును. శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరించి సమస్తమగు దైవీ గుణములను ప్రదర్శించుట చేతను, అట్టి గుణములను ఇతరుల యందును కలుగజేయుట చేతను ధర్మమును పునఃస్థాపించును కనుక గుణాత్ముడై ఉన్నాడు. భగవంతుని యందు గోచరించడి దివ్య గుణములను పెంపొందించుకుని జీవుడు అనంతమగు లాభమును పడిచినవాడై చివరకు భగద్ధామును చేరు. అచడు జీవులందరూ ముక్త పురుషుడు దివ్య స్వభావితులై ఉందురు. ప్రతి జీవుని లాభము కొరకు భగవానుడు ప్రత్యేకముగా ఆధ్యాత్మిక గుణమును ప్రకటించునని శ్రీల సనాతన గోస్వామి పలికిరి. భౌతిక సృష్టి యందు అసంఖ్యాకమగు జీవులు ఉన్నందున భగవానుడు అనంతమగు గుణమును ప్రకటించును. ఆ విధముగా ప్రతి బద్ధజీవుడు దేవదేవుని ఒక ప్రత్యేక విధముగా తెలుసుకొనడం సాధ్యపడగలదు. మహాపండితులు ఏదో ఒక నాటికి పృథివిని, మంచు, కాంతి ఎందలి కణములను లెక్క పెట్టగలిగినను భగవంతుని గుణములను నెరుగటలు విఫలరగుదని ఉపమానం ఇచ్చట వసకునిది. ఈ ఉపమానం నందు పృథివి, మంచు, కాంతి క్రమముగా అత్యంత సూక్ష్మమైనవి కనుక వాటి ఎందలి అసంఖ్యాకము కణములను లెక్క పెట్టుట క్రమముగా ఎంత కఠినము కాగలదో ఊహించుకొనవచ్చును. సంకర్షుడు వంటి మహాపురుషులు పృథ్వీ ఎందలి కణములనే గాక విశ్వమునందలి కణములను కూడా వాస్తవముగా లెక్కించి ఉండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అయినను అట్టి సంకర్షణుడే భగవన్ మహిమను అనంతకాలం నుండి కీర్తించుచున్నను వాటిని పూర్తి చేయ చాలకపోయాను. శ్రీకృష్ణుడు బృందావనం నందని బాలలీలలో మహా ఆశ్చర్యకరమగు గుణములను ప్రదర్శించి ఉండెను. గోపవనితల నుండి వెన్నెను తొంగలించుట, గోపికలతో రాసనృత్యము చేయుట, గోపబాలులతో కలిసి పరమ సన్నిహితంగా క్రీడించుట అటువంటివే. సామాన్య మానవుని కార్యములుగా గోచరించినప్పటికీ అట్టి మహోత్కృష్టమగు లీలలు శ్రీకృష్ణుని అగణిత అనంత దివ్య సుందర గుణముల స్వరూపమై ఉన్నవి. విశుద్ధ భక్తులకు అవే ప్రాణం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. భగవంతుని యొక్క గుణగణాలను లెక్కించడము అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు అని బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు. ప్రత్యేకించి భౌతిక శాస్త్రవేత్తలు ఈ భౌతిక లోకంలో ఏ విషయానైనా సరే నేను అధ్యయనం చేసి తెలుసుకోగలను అని అనుకుంటారు. మహా అయితే వాళ్ళు చేసినటువంటి శాస్త్రవేత్తల చేసినటువంటి ప్రయోగాలతోటి మహా అయితే వాళ్ళు గాలిలో ఉన్నటువంటి ధూళి కణాలనైనా లెక్కించగలరేమో కానీ, లేకపోతే ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి నక్షత్రాలనైనా కానీ లెక్కించగలరేమో కానీ, భగవంతుడి యొక్క గుణగణాలను లెక్కించడం అనేటువంటిది వాళ్ళకి సాధ్యం కాదు అని చెప్తున్నారు. అంటే భగవంతుడికి అనంతమైనటువంటి గుణాలు, అనంతమైనటువంటి లక్షణాలు, అనంతమైనటువంటి మహిమలను కలిగినటువంటి వాడు. ఓకే ఓకే, బలవంతుడు ఇంత అని చెప్పగలిగినంత వాళ్ళు ఎవరు లేరు. ఇంత మాత్రం గుణం ఉంది, ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు మాత్రమే భగవంతుడు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే భగవంతుడు గుణాలు అనంతం. ఈ భౌతిక సృష్టిలో అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉన్నారు. ఓకే, ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క రకమైనటువంటి గుణాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క రకమైనటువంటి లక్ష్యం. ప్రతి ఇద్దరు వ్యక్తులు చూసుకుంటే ఆ ఇద్దరు యొక్క ప్రవర్తనలో, ఆలోచన విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఉంటాయి కదా. ఏ ఇద్దరు వ్యక్తులను చూసుకున్నా, అది కవల పిల్లలను తీసుకున్నా సరే, ఒకే కుటుంబంలో ఒకేసారి పుట్టినటువంటి ఇద్దరు కవల పిల్లలను తీసుకున్నా సరే, అలాంటి మార్పులు అనేటువంటివి ఉంటాయి. ఇన్ని వైవిధ్యాలను సృష్టించినటువంటి భగవానుల్లో ఉన్నటువంటి వైవిధ్యం నుంచే వచ్చాయి ఇవన్నీ. ఓకే, భగవంతుడికి మరి ఇంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇంత అంటే అది ఎలా మనం ఇంతకు ముందు లేనిది, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలనే మనము, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలనే మనం అర్థం చేసుకోలేనటువంటి, మనము భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలని, భగవంతుడికి ఉన్నటువంటి గుణాలని మనము తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమే కాదు. ఓకే, సో ఇక్కడ సంకర్షణుడు గురించి మాట్లాడుతున్నాడు. అనంతశేషుడు, ఓకే, అనంతశేషుడికి ఎన్ని తలలు ఉంటాయండి అంటే లెక్కలేని తలలు ఉంటాయి. ఓకే, లెక్కలేని తలలు ఉన్నాయి అంటే ఎన్ని నోరులు ఉంటాయి? లెక్కలేనన్ని నోరులు ఉంటాయి. లెక్కలేనన్ని నోర్లతోటి కీర్తిస్తున్నారు అంటే ఒక నోటితో కీర్తించినటువంటి కీర్తన ఇంకొక నోటితో కీర్తించరు, ఇంకొక నోటితో కీర్తించినటువంటిది ఇంకొక, అంటే ప్రతి నోటితోటి వేరు 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 కీర్తనలు చేస్తూ ఉన్నారు రిపీట్ అవ్వకుండా. కొన్ని ఎంతసేపు చేస్తున్నారు? అనంతకాలం నుంచి చేస్తున్నారు. అనంతకాలం నుంచి అనంతమైనటువంటి నోళ్లతోటి అనంత శేషుడు కీర్తిస్తూ ఉంటే, అంటే ఒకసారి పలికింది ఇంకోసారి పలకకుండా, ఒక నోటితో పలికింది ఇంకొక నోటితో పలకకుండా కీర్తిస్తూనే ఉంటే ఇప్పటి వరకు తరగలేదు. అన్ని లక్షణాలు, అన్ని మహిమలు భగవంతుడిలో ఉన్నాయి. ఓకే, అలాంటి మహిమలని అనంత శేషుడే కీర్తించలేదు. అనంత శేషుడికి ఎంత శక్తి ఉంది అంటే
ఈ సమస్త విశ్వంలో సమస్త సృష్టిలో ఉన్నటువంటి ధూళికణాలన్నింటినీ కూడా లెక్కించగలిగినంత శక్తి ఉందంట ఆయనకి. ఆయన లెక్కించారంట కూడా. అలాంటి ఆయన భగవంతుడిలో ఉన్నటువంటి మహిమలను లెక్కించలేకపోతుంది. ఇన్ని అన్ని అని అందుకనే కృష్ణుడు ఆయనకి చెప్పారు, ఎంతకాలం ఈ సమస్త సృష్టిని కూడా అనంత శేషుడు తన పడగల మీద మోసి ఉంచాలి అని అంటే, ఎప్పుడైతే నీకు కీర్తించడానికి నీ నా మహిమలు కంప్లీట్ అయిపోయాయి అనిపిస్తుందో, ఇంకా నీ నోట్లోంచి కీర్తించడానికి మాటలు రావట్లేదో, అప్పుడు నువ్వు దించచ్చు అని చెప్పారు. అప్పటి వరకు ఈ సమస్త సృష్టి కూడా అనంత శేషుడి యొక్క పడగల మీద అలానే నిలబడి ఉంటుంది, లేదంటే కనుక ప్రళయం వచ్చేస్తుంది. ఓకే, అనంత శేషుడు అనంత కాలం నుంచి కీర్తిస్తున్నారు, ఇప్పటి నుంచి కాదు, సృష్టి ఆరంభం నుంచి కీర్తిస్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు కీర్తన జరుగుతూనే ఉంది, అయినా సరే అవి కంప్లీట్ అవ్వలేదు. అందుకనే భగవంతుడికి ఉన్నటువంటి గుణాలు అనంతమైనటువంటి గుణాలు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం సునీత మాత. తత్తేను కంపాం సుసమీక్షమానో తత్తేను కంపాం సుసమీక్షమాణో దుంజానయేవాత్మకృతం విపాకం. కృంజానయేవాత్మకృతం విపాకం ఉద్వాగ్వపుర్భిర్విదధం నమస్తే విద్వాగ్వభూబుద్ధిర్విదధం నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాగ్. జీవేతయో ముక్తిపదే సదాయ భాగ్. భావము దేవా, పూర్వ కర్మఫలమును ఓర్పుతో అనుభవించుచు మనోవాక్కాయములచే నీకు నమస్కరించుచు నీ నిర్హేతుక కరుణకై మనఃపూర్వకముగా ప్రతీక్షించువాడే నిక్కముగా ముక్తిని బడయుటకు అధికారి యొగుచున్నాడు. భాష్యము, పుత్రుడు తన తండ్రి నుండి వారసత్వమును పొందుటకు కేవలము జీవించి ఉండెన చాలినట్లు భక్తియోగ నియమములను అనుసరించుచు కృష్ణ భక్తి భావనలో నిలిచి ఉన్న మనుషుడు భగవత్ కరుణను బడయుటకు సహజముగానే అర్హుడగునని శ్రీధర స్వాముల వారు వ్యాఖ్యానించిరి. అనగా అతడు భగవద్ధామమును చేరును. పూర్వ పాపకర్మ ఫలమును ఓర్పుతో అనుభవించుచునే భక్తుడు మనఃపూర్వకముగా భగవంతుని దయ కొరకు ప్రతీక్షించునని సుసమీక్షమాణ అను పదము సూచించుచున్నది. తనకు సంపూర్ణ శరణాగతుడకు భక్తుడు పూర్వ కర్మ ఫలమును అనుభవింపన అవసరము లేదని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికిన. అయినను భక్తుడు తన మనస్సులో పూర్వ పాపచింతన లేశమును ఇంకను కలిగి ఉన్నప్పుడు శిక్ష నొసగి భగవానుడు అతని యందలి భోగ ప్రవృత్తిని తొలగించును. అట్టి శిక్ష ఒక్కొక్కప్పుడు పాపఫలముగా తోచవచ్చును. భగవద్రహితముగా భోగించవచ్చును అన్నది జీవుని ప్రవృత్తిని సరిదిద్దుటయే ఈ సమస్త సృష్టి యొక్క ప్రయోజనం. కనుక ఏదేని పాపకార్యమునకు వసగబడిన ఒకనొక శిక్ష అట్టి పాప ప్రవృత్తిని తొలగించుటకే ప్రత్యేకముగా నిర్ణయింపబడి ఉండును. భక్తుడు భక్తియోగమునందు నెలకొనినప్పటికీ పూర్తిగా కృష్ణ భక్తి యందు పరిపూర్ణుడు కానంత వరకు ఈ జగత్తునందలి మిథ్యాసుకమును అనుభవింపవలెనన్నటి సూక్ష్మ తలంపును కలిగి ఉండును. కనుక అట్టి శేష భోగ ప్రవృత్తిని తొలగించుటకే భగవంతుడు ఒక ప్రత్యేకము పరిస్థితిని సృష్టించును. భక్తుడు అనుభవించడు ఈ దుఃఖము కర్మఫలం కాదు, పైగా ఈ భౌతిక జగత్తు నుండి పూర్తిగా బయటపడి భగవద్ధామమును చేరినట్టు భక్తునికి ప్రేరణ కూర్చుటకు అది భగవానుని విశేష కరుణయై ఉన్నది. శ్రద్ధావంతుడకు భక్తుడు భగవద్ధామమునకు వెడలవలెనని మనఃపూర్వకంగా కోరుకొనును. అందువల్ల అతడు భగవంతునిచే వసగబడిన కరుణాపూర్వకము శిక్షను ఇష్టాపూర్వకంగా స్వీకరించి హృదయముతో వాక్కుతో దేహంతో ఆ దేవదేవునికి వందనములను కావించును. అట్టి ప్రామాణికుడకు భగవత్ సేవకుడు కష్టమునంతటిని భగవత్ సాహచర్యమును పొందుటకు చెల్లించడి కొద్దిపాటి మూల్యమును భావించిన వాడే నిక్కముగా భగవంతునికి నిజమైన పుత్రుడు కాగలడు. ఇదే అచ్చట దాయభాక్ అను పదముతో సూచితమైనది. అగ్ని రూపమును పొందనిదే ఎవ్వడను సూర్యుని చెంతకు వెడలజాలునట్లు కఠోరమగు పవిత్రీకరణ విధానమును అనుసరించనిదే ఎవ్వడను పరిశుద్ధ స్వరూపముగు శ్రీకృష్ణుని దరిచేర జాలడు. అట్టి పవిత్రీకరణ విధానము కష్టముగా గోచరించినను యథార్థమునకు అది భగవంతుని చేత స్వయంగా వసకబడిన చికిత్సయే అన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఎవరు ముక్తిని పొందగలరు అనేటువంటి దానికి ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నారు. ముక్తిని పొందడం అంటే ఏంటి? ముక్తి పదం అంటే ఏంటి? భగవంతుడి యొక్క ధామానికి చేరగలగడం. సో భగవంతుడి యొక్క ధామానికి చేరాలి అని అంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏమిటి అని అంటే విశుద్ధ భక్తి. విశుద్ధ భక్తి, ఈ విశుద్ధ భక్తిలో
కర్మ మిశ్రిత జ్ఞాన మిశ్రిత ఏం లేదు, కేవల భక్తి. కేవల భక్తిని ప్రదర్శించేటువంటి వ్యక్తి మాత్రమే భగవద్ధామాన్ని పొందగలడు, ముక్తిని పొందగలడు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు మనము సూర్యుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సూర్యుడి లక్షణాలను మనం పొందాలి. ఇలా ఈ శరీరంతో సూర్యుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యమవుతుందా? కాలిపోతాం, మధ్యలోనికి కాలిపోతాం కదా, అగ్నిలో కాలిపోతాం. అంటే అగ్ని లక్షణాలను పొందితే మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఓకే, అలానే భగవంతుడి లక్షణాలను పొందకుండా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. ఓకే, నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే ఆలోచిస్తాను, నేను ఇలానే మాట్లాడతాను, నేను ఇలానే ప్రదర్శిస్తాను, నేను ఇలాంటి కర్మలే చేస్తాను, కానీ నాకు భగవద్ధామానికి వెళ్ళేటువంటి ముక్తికి అర్హత కావాలి అని అంటే రాదు. ఓకే, అది రాదు, అది సాధ్యం కాదు. కాబట్టి ముందు మనలో మార్పులు రావాలి, మనలో విశుద్ధ భక్తి రావాలి. విశుద్ధ భక్తిని మనం పొందినప్పుడు అప్పుడు మనము కృష్ణధామానికి వెళ్ళేటువంటి అర్హతని పొందగలుగుతాము. అంతవరకు కూడా మనము వేచి ఉండాలి. ఓకే, అంతవరకు వేచి ఉండాలి. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఓకే, శ్లోకం చాలా ఇంపార్టెంట్. సో విశుద్ధ భక్తితో మాత్రమే శ్రీకృష్ణ భగవానుని మనం చేరుకోగలము అనేటువంటిది మనకి ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాని గొప్ప జ్ఞానంతో లేకపోతే గొప్ప కర్మలు చేసో, గొప్ప దాన ధర్మాలు చేసో మనం కృష్ణుని చేరుకోగలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, సో అయితే ఈ విశుద్ధ భక్తుడు తను కృష్ణ భగవానుని చేరుకోవాలి అంటే ముక్తి పదాన్ని పొందాలి అనేటువంటి మార్గంలో తను కూడా అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. ఓకే, తను కూడా అనేక బాధల్ని పడుతూ ఉంటారు. మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఓకే, మనకి మన మనకి ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు, భక్తులు కూడా కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు ఏంటండి, భగవంతుడిని కదా ఆశ్రయించి ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి కష్టాలు? ఓకే, అయితే మనం అందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఏమిటంటే మనము ఇవాళకి ఇవాళ భక్తులు అయిపోయాం కదా అని చెప్పేసి నార్మల్ ప్యాంటు షర్ట్ తీసేసి ఈరోజు కుర్తా పైజమా వేసుకొని లేకపోతే పంచ కట్టుకున్నంత మాత్రాన భక్తులు అయిపోలేదు. మన మనసు కూడా శుద్ధిపడాలి. ఓకే, మన హృదయం కూడా శుద్ధిపడాలి, మన సూక్ష్మ శరీరం కూడా శుద్ధిపడాలి. అంటే మన ఆలోచనలలో కూడా మార్పులు రావాలి. శారీరకంగా వచ్చినటువంటి మార్పులు, వేషధారణలో వచ్చినటువంటి మార్పులు మన మనసులో కూడా రావాలి. ఓకే, అప్పటి వరకు ఎదురు చూడాలి. అయితే మిథ్యాచారి లాగా అంటే బయటికి మాత్రం కమండలం పట్టుకుని ఉంటాడు కానీ లోపల ఆలోచనలు మాత్రం చాలా వైల్డ్గా ఉంటాయి. లేకపోతే ఇంద్రియభోగం చేయాలి అనేటువంటిది, లేకపోతే సంసార సుఖాన్ని అనుభవించాలి అనేటువంటివి, లేదా ఇలాంటి కోరికలు ఎన్నో మనసులో తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటూ శారీరకంగా బయటికి చూడడానికి మాత్రం ఏవో మనము సాధువులా కనిపించినంత మాత్రాన భక్తులు అయిపోము. ఓకే, అంటే మనం భక్తిలో ఇంకా చాలా పురోగమించాలి. ఈ పురోగమించేటువంటి దశలో ఒక స్థాయి వరకు చేరుకున్న తరువాత కూడా మనందరికీ చూడటానికి శుద్ధ భక్తుల్లానే కనపడుతూ ఉంటారు కానీ వాళ్ళు కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. ఈ కష్టాలు వాళ్ళకి కర్మఫలాల ఆధారంగా వస్తున్నాయా అని అంటే కర్మఫలాల ఆధారంగా రావట్లేదు వాళ్ళకి. మీరు అర్థం చేసుకోండి, మీరు ఆల్రెడీ చెప్పారు, భగవద్గీతలోనే చెప్పారు, ఎవరైతే నా పాద పద్మాలని ఆశ్రయిస్తారో వాళ్ళకి జన్మ జన్మల యొక్క కర్మఫలాలను కూడా నేను తీసేస్తాను అని కృష్ణుడు చెప్పేశాడు. మరి మనం అందరం కూడా కర్మఫలాలను ఎలా అనుభవిస్తున్నాం? ఇప్పుడు భగవంతుడికి భక్తులం అయిపోయాం, శరణాగతులం అయిపోయాము, అయినా సరే మనము శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కూడా బాధలు పడుతూనే ఉన్నాము. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ బాధలు? కర్మఫలాలు ఇంకా ఎక్కడ మిగిలిపోయాయి? మనము కృష్ణుడు చెప్పిన మార్గంలోనే ఉన్నాము, కృష్ణుడు చెప్పినట్లు మనం శరణాగతులం అయిపోయాము, అయినా ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే ఇవన్నీ కూడా కర్మఫలాలు కాదు. కృష్ణుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో గనక మనం ఉంటే మనలో ఉన్నటువంటి కొద్దిపాటి ఆలోచనలు కల్మషంగా ఉన్నటువంటి ఆలోచనలు కూడా పోవాలి అని. ఓకే, అంటే మన మనసు ఏదో కోరుకుంటుంది, ఆ కోరుకున్న దాని మీద వైరాగ్యం మనకు రావాలి, ఆ కోరుకున్న దాని మీద విరక్తి మనకు రావాలి. అంటే కృష్ణుడు మనకి ఆ కోరుకునేటువంటి ఆ కోరికని తీసేయడం కోసం కృష్ణుడు మనకి దాని మీద విరక్తి వచ్చేటువంటి సందర్భాలను సృష్టిస్తారు. ఆ సందర్భాలు మనకి ఎలా ఉంటాయంటే అనుకూలంగా ఉండవు, ఆ సందర్భాలు మనకి కొంచెం కష్టపడేలా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం భక్తిలో బాగా పురోగమిస్తామో, పురోగమించాలి అనేటువంటి మనసులో దృఢమైనటువంటి కోరిక ఉంటుందో, కృష్ణుడు యొక్క ధామాన్ని పొందాలి, ముక్తిని పొందాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో దానికి మనకి కృష్ణుడు సహకరిస్తారు. ఇలా
ఓకే, ఇది కృష్ణుడు యొక్క సహకారం. మనం అర్థం చేసుకోవాలి, ఎవరైనా సరే కొన్ని బాధలు కలుగుతున్నాయి, కొన్ని కష్టాలు కలుగుతున్నాయి అని అంటే కృష్ణుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి, ఇది కృష్ణుడి యొక్క సహకారం. మనకి మనం కోరుకున్నటువంటి మార్గంలో ముందుకు వెళ్ళడానికి, కృష్ణ ధామాన్ని పొందడానికి, పరమ సుఖాన్ని పొందడానికి, ఓకే, సో కృష్ణుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఒక సందర్భం అంతే. అంతేగాని భక్తులు ఏదో కర్మఫలాలను అనుభవిస్తున్నారు అని కాదు. ఓకే, అందుకనే విశుద్ధ భక్తి వచ్చేంత వరకు మనం సాధన అనేటువంటిది పెంచుతూ పెంచుతూనే ఉండాలి. నెక్స్ట్ 9వ శ్లోకం శ్రీష్ మహారాజ్. పశ్యేషమేనార్యమనంత ఆద్యే అశేషమేనార్యమనంతాద్యే పరాత్మని త్వయపి మాయి మాయని పరాత్మని త్వయపి మాయి మాయిని మాయాం వితక్ష్యే మాయాం వితత్యేక్షితుమాత్మవైభవం మాయాం వితత్యేక్షితుమాత్మవైభవం యహం కియాన్నైచ్ఛమి వాచిరగ్నౌ హ్యహం కియానైచ్ఛమి వాచి రగ్నౌ. దేవా, నా అనాగరికమగు సిగ్గుమాలిన ధనమును చూడుము. నీ శక్తిని పరీక్షించుటకు నేను అనంతుడవు. మాయావులనెలైనను సమ్మోహనపరిచేడి పరమాత్ముడు నగు నిన్ను నా మాయచే కప్పుటకు యత్నించి తిని నీతో పోల్చినచో నేనెంతట వాడను. మహాగ్ని సన్నిధిలో నేను చిన్న నిప్పురవ్వ వంటి వాడను. భాష్యము, మహాగ్ని నుండి పలు నిప్పురవ్వలు బయలబడుచుండును. అగ్నితో పోల్చినచో అవి అల్పములు. అట్టి నిప్పురవ్వలలో ఒకటి మూలాగ్నినే దహింపజేయు యత్నించినచో ఆ యత్నము నిజముగా పరిహాసాస్పదమే యగును. అట్లే విశ్వసృష్టి కర్తయైన బ్రహ్మదేవుడు భగవచ్చక్తికి యొక్క అల్పమగు స్ఫులింగము మాత్రమే. అందువలన దేవదేవుని సమ్మోహపరచుటకు అతడు చేసిన యత్నము నిక్కముగా పరిహారాస్పదమే అయినది. బ్రహ్మదేవుడు ఇచ్చట శ్రీకృష్ణుని ఈశా అని సంబోధించినాడు. అనగా ఆ దేవదేవుడు ఎల్లరకు పరమ ప్రభువే గాక విశేషముగా బ్రహ్మకు ప్రభువై ఉన్నాడని అది సూచించును. బ్రహ్మదేవుడు సాక్షాత్గా భగవానుని నిర్దేశముని విశ్వసృష్టి కావించునను. అతడు నేరుగా భగవంతుని దేహము నుండియే జన్మించెను. శ్రీకృష్ణునే సమ్మోహపరచుటకు చేసిన తన సిగ్గుమాలిన యత్నమునకు బ్రహ్మ మిగులు సిగ్గు చెందెను. అందువలన భగవంతుని ఇచ్ఛానుసారము శిక్షింపబడుటకు లేదా క్షమార్పణను పొందుటకు అతడు పూర్తిగా సిద్ధపడాను. భక్తులు అనుచితముగా వర్తించినప్పుడు శ్రీకృష్ణుడు వారిని కరుణతో దండించినచో వారి మూర్ఖత్వము మరింత వృద్ధి చెంది క్రమముగా అది భక్తిభావముని ముంచివేయగలదు. అందువలన శ్రీకృష్ణ భగవానుడు అత్యంత కరుణతో తన భక్తులను సరిదిద్ది వారిని భగవద్ధామ పదమును కొనసాగింపజేయును. హరే సో కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకం నుంచి బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, తను చేసినటువంటి తప్పుకి ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఓకే, తను చేసినటువంటి తప్పుని క్షమించమని కోరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నేను తప్పు చేశాను అని మనం అనుకోవడం కూడా మన మన అది అది కూడా చాలా గొప్పతనం. ఓకే, అందరూ తప్పులు చేస్తారు కానీ ఎంతమంది ఒప్పుకుంటారు? తప్పు చేసి కూడా, తప్పు చేశాను అని తెలిసి కూడా ఒప్పుకోము మనం. ఇంకొకళ్ళ ముందు అసలే ఒప్పుకోము, మన మనసులో కూడా మనం ఒప్పుకోము నేను చేసింది కరెక్ట్ అన్నట్లే ఉంటాం మనం. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చేశాడు? కృష్ణుడిని మాయ చేయాలి అని చూశాడు. ఓకే, కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమైంది నేను చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా తప్పు అని. తను చేసినటువంటి పనిని తానే ఖండిస్తున్నారు. తను చేసినటువంటి తప్పుని తానే ఖండిస్తున్నారు. ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ఆయన ఖండించుకుంటున్నారు.
అయితే ఎందుకు ఖండించుకుంటున్నారు అని అంటే తన యొక్క నిజస్థితి తనకు తెలిసింది. కృష్ణుడు విషయంలో కృష్ణుడితో కంపేర్ చేస్తే బ్రహ్మదేవుడు నేను ఎంత అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోయింది. కృష్ణుణ్ణి ఆయన మహా అగ్నితో కంపేర్ చేస్తూ తనను తాను ఆ మహా అగ్నిలోంచి వచ్చినటువంటి ఒక చిన్న నిప్పు రవ్వలా కంపేర్ చేస్తున్నాడు. మహా అగ్ని యొక్క శక్తి ఎంత ఉంటుంది, చిన్న నిప్పు రవ్వ శక్తి ఎంత ఉంటుంది? మహా అగ్నిలోంచి వచ్చినటువంటి నిప్పు రవ్వ మహా అగ్నిని దహించేయాలి అని చూస్తే ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు కదా. మహా ఇప్పుడు నిప్పు రవ్వకి వచ్చినటువంటి ఆ వెలుగైనా ఆ వేడైనా కానీ ఆ మహా అగ్ని వల్లనే వస్తుంది. ఎప్పుడైతే ఆ నిప్పు రవ్వ ఆ మహా అగ్ని నుంచి బయటకు వచ్చేస్తుందో ఏమైపోతుంది, అది బూడిదైపోతుంది కదా, బూడిదైపోతుంది. ఆ అగ్నిలో ఉన్నంతసేపు వరకే దానికి ఆ వెలుగు ఆ వేడి. ఎప్పుడైతే అది ఆ మహా అగ్ని నుంచి బయటకు వచ్చేస్తుందో అది బూడిదైపోతుంది. కానీ మహా అగ్ని నుంచి బయటకు వచ్చినటువంటి ఆ నిప్పు రవ్వ నేను మహా అగ్ని కంటే గొప్పవాణ్ణి అని అనుకుంది అనుకోండి, అది ఎంత హాస్యాస్పదం కదా. అలాగనే ఉంది ఇప్పుడు, నీ మాయలో ఉన్న నేను నిన్నే మాయ చేయాలనుకుంటున్నాను, నీ మాయలో ఉన్న నేను నిన్నే మాయ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటే ఆ మహా అగ్నికి నిప్పు రవ్వకి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ తోటి ఆయన మనకి ఆయన ఆయన చేసినటువంటి తప్పును ఆయన ఖండిస్తున్నారు. ఓకే, సో ఇది అందుకనే శ్రీకృష్ణ భగవానుడికి మించినటువంటి వాడు ఎవ్వరూ లేరు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాయలోనే అందరము ఉన్నాం కాబట్టి ఆయన మనందరికీ ప్రభు అయి ఉన్నారు కాబట్టి ఆయన్ని మోసం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. బ్రహ్మదేవుడికే సాధ్యం కాదు. బ్రహ్మదేవుడే తన్ను తాను నేను ఒక నిప్పు రవ్వతో సమానము అని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్. సో కృష్ణుణ్ణి సమ్మోహం చేయడము అనేటువంటిది సిగ్గుమాలిన యత్నము, నేను చేసినటువంటి సిగ్గుమాలిన యత్నము అని ఆయన ఆయన చేసిన పని ఆయన ఖండించుకున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం, ఉషశ్రీ మాతాజీ. అథ క్షమస్వాచ్యుత మే రజో భువో. అథ క్షమస్వాచ్యుత మే రజో భువో. యజానతస్త్వా పదఘీషమానినః. యజానతస్త్వృతఘీషమానినః. అజావలేపాంధతమోంధచక్షుషా. అజావలేపాంధతమోంధచక్షుషా. యేషోను కంప్యో మైనాధవానితి. యేషోను కంప్యో మైనాధవానితి. అచ్యుత, అందువలన నా అపరాధమును దయచేసి క్షమించును. నేను రజోగుణమున పుట్టినవాడను కనుక స్వతంత్రుడనకు ఈశ్వరుడనని భావించుచున్నట్టు మూర్ఖుడినైతిని. అజ్ఞానాంధకారము చే నా కన్నులు మూసుకుని పోయినవి. పుట్టుకలేనట్టి విశ్వ సృష్టికర్తలని తలచినట్లుగా అది నన్ను చేసినది. కానీ నేను నీ దాసుడను, అందువలన కృపాపాత్రుడని దయచేసి భావించము. ప్రభుపాద వారి భాష్యము, బ్రహ్మదేవుడు శ్రీకృష్ణులకు ఇట్టి వాదమును తెలుపగోరేనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ వ్యాఖ్యానములో వివరించిరి. దేవా, నేను మిక్కిలి దుష్టముగా ప్రవర్తించుతని కనుక తప్పక దండనార్హుడను. ఇంకొక ప్రక్క నేను మిక్కిలి అజ్ఞానులను కనుక మూర్ఖుడనని భావించి నా ఎడ దయచూపుము. ఈ విధముగా నేను శిక్షకు మన్నించుటకు రెండింటికి నీ తగినవాడను అయినప్పటికీ ఈ విషయంలో ఓర్పును వహించిన వాడనే నన్ను క్షమించి నా ఎడ కరుణను చూపమని నేను వినమ్రముగా అర్థించుచున్నాను. తనకు శ్రీకృష్ణుడు జనకుడు ప్రభువు కనుక ఈ దాసుని అపరాధములను తప్పక మన్నింపవలనని బ్రహ్మ ఆ దేవదేవునికి వినమ్రముగా తెలుపగోరినట్లు నాథావానిది అను పదమును సూచించుచున్నది. బ్రహ్మయే కాని లేదా అల్పమగు చీమయే కాని ప్రతి బద్ధ జీవుడు భౌతిక జగత్తులో మిథ్యాతాదాత్మ్యము వహించి ఆ రీతిగా దేవదేవునితో గల నిత్య సంబంధమును మరచును. విశ్వ సృష్టికర్తగా తన గౌరవనీయమైన స్థానము వలన బ్రహ్మ కూడా తాను లోక ప్రభువుని తలచి దేవదేవుని తుచ్చ సేవకుడని తన స్థితిని ఒకప్పుడు మరచును. ఇప్పుడు శ్రీకృష్ణుని కరుణచే అతని నిత్యతాదాత్మ్యము సరిదిద్దబడినది. భగవంతుని నిత్యదాసునిగా తన సహజ స్థితిని బ్రహ్మ గుర్తు తెచ్చుకొనుచున్నాడు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈయన ఇందాక శ్లోకంలో ఆయన చేసినటువంటి తప్పును ఆయన ఖండించుకొని ఈ శ్లోకంలో ఆయన క్షమాపణ అడుగుతున్నారు కృష్ణుణ్ణి. ఓకే, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నారు.
నేను చేసినటువంటిది చేయకుండా ఉండాల్సినటువంటిది పని నేను చేశాను అని ఆయన ఒప్పేసుకొని, ఆ తర్వాత అజ్ఞానాంధకారంచే నా కన్నులు మూసుకుని పోయాయి. ఓకే, ఎందుకు ఆయనకి అజ్ఞానాంధకారం వచ్చింది, ఎందుకు కళ్ళు మూసుకుపోయాయి అని అంటే, ఆయనకి పుట్టుక లేనట్టు విశ్వక సృష్టికర్తనని తలుస్తున్నాను కాబట్టి నాకు ఇలాంటి, అంటే మామూలుగా మీరందరూ కూడా నా నుంచి వచ్చేసారు, నేను ఎవరి నుంచి వచ్చానంటే నన్ను పుట్టించిన వాడు ఎవడూ లేడు, మీ నాకు కాదు నేను అని ఎప్పుడైతే బ్రహ్మదేవుడు నేనే సృష్టించేశాను ఈ సృష్టి మొత్తాన్ని, యాక్చువల్గా బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభానికంటే ముందే శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించారు. ఓకే, ఏమని, నేను నీ సేవగానే సృష్టిని చెయ్యాలి, నేనే సృష్టిని చేస్తున్నాను అనేటువంటి గర్వం నాలో రాకుండా చూడు అని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ప్రార్థించారు. సృష్టి ఆరంభానికంటే ముందే బ్రహ్మదేవుడు ఈ సృష్టి క్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించి సృష్టి క్రమాన్ని స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చేసినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఏమని చేశారు అని అంటే, ఇప్పుడు నేనైతే చేయబోతున్నాను, నేను చేసిన దాన్ని చూసి నేనే గర్వితున్నవ్వకూడదు. ఓకే, మామూలుగా ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక ఏరోప్లేన్ కనుక్కున్నాడు అనుకోండి, ఏరోప్లేన్ గాలిలో ఎగురుతుంది అనుకోండి, ఆ ఏరోప్లేన్ నేను సృష్టించినటువంటి ఏరోప్లేన్ చూసారా ఎంత మంచిగా గాలిలో ఎగిరిపోతుందో, దీని మీద వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అని తను తాను తలుచుకొని తను తానే గర్వితులవుతాడు. ఒక పొలిటీషియన్ అయినా సరే, నేను ఈ సృష్టి నేను ఇదంతా నేను ఇలా చేశాను నేను అలా చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు, నేను చేయకపోతే ఎవరు చేయగలిగేవాళ్ళు కాదు, నా అంత గొప్పవాడు లేడు అని చెప్పుకోవడం. ఓకే, ఇలాంటి ఒక గొప్పలు చెప్పుకునేటువంటి నేచర్ మనకి ఎందుకు వస్తుంది అని అంటే, మనకంటే గొప్పవాడు లేడు అనేటువంటి భావనలో ఉన్నాం కాబట్టి, మనము ఎవరికీ దాసులం కాదు, నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి భావనలో ఉన్నాం కాబట్టి. అయితే బ్రహ్మదేవుడికి కూడా ఇలాంటి ఒక చిన్న ఆలోచనే వచ్చింది, సహజంగా ఏ జీవుడికైనా ఉండేటువంటి ఆలోచనే బ్రహ్మదేవుడికి కూడా వచ్చిందంట. అందుకని బ్రహ్మదేవుడు నా అంత గొప్పవాడు, సమస్త సృష్టికి నేనే మూలము, నాకు మూలం ఎవరు లేరు కాబట్టి నేను గొప్పవాణ్ణి అనేటువంటి గర్వం ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఇలాంటి ఒక అజ్ఞానంలో ఉండిపోయారు. ఈ అజ్ఞానంలో ఆయన కళ్ళు మూసుకొని పోవడం వల్ల ఆయనే స్వతంత్రుడు అనుకున్నాడు, ఆయనే ఈశ్వరుడు అని అనుకున్నాడు, ఆయనకి మించిన వాడు ఎవరు లేరు అనుకున్నారు, అందుకనే ఆయన అపరాధాలు చేస్తూ ఉన్నారు, ఆయన అపరాధం చేసేశారు. అందుకనే అలాంటి భావనలో నేను చేసినటువంటి అపరాధాన్ని నన్ను మన్నించు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేను సృష్టికర్తను కాదు, నేను సృష్టికి మూలాన్ని కాదు, నేను ఈ అజ్ఞానంలో చేసినటువంటి అపరాధము నీ కృపతోటి నన్ను క్షమించు, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను నీకు దాసుణ్ణి, నేను నీకు దాసుణ్ణి కాబట్టి ఎప్పుడైతే మనము మన నిజ ఇది ఇది యాక్చువల్గా ఒక జీవుడికి ఉన్నటువంటి నిజస్థితి, భగవంతుడి యొక్క దాసుడు ఈ జీవుడు. ఓకే, భగవంతుడికి దాసుడు జీవుడు. ఈ నిజస్థితిని తెలుసుకోకపోతే మనకు ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉంటుందో అది మిథ్యాహంకారం. ఓకే, మనము భగవంతుడి యొక్క దాసుడుగా గుర్తించకపోవడమే మిథ్యాహంకారం. ఎప్పుడైతే మనల్ని మనం భగవంతుడి యొక్క దాసుడుగా గుర్తిస్తామో అది కరెక్ట్ అహంకారం. భగవంతుడి దాసుడుగా గుర్తించడం కూడా అహంకారమే, కానీ అది సరి అయినటువంటి అహంకారం. ఓకే, అది మిథ్య కాదు. మిథ్యాహంకారం ఏమిటి అని అంటే, నేను యజమాని, నేను దాసుణ్ణి కాదు, నేను భగవంతుడికి దాసుణ్ణి కాదు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది మిథ్యాహంకారం. ఆ మిథ్యాహంకార భావనలో మనం చేసేటువంటి ఏ పనైనా సరే తప్పే, ఏ పనైనా సరే, అది భౌతిక లాభం కోసం చేసినా, కుటుంబ పోషణ కోసం చేసినా, లేకపోతే శారీరక సుఖం కోసం చేసినా, ఏం చేసినా కానీ అది తప్పే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మిథ్యాహంకారం తొలగిపోయింది, కృష్ణుడికి నేను దాసుణ్ణి అనేటువంటి భావనలో ఆయన చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఆయనకి కృపని అందిస్తారు. యాక్చువల్గా భగవంతుడు కూడా తన భక్తుల్ని ఎక్కువగా శిక్షించాలి అని కోరుకోరు. ఓకే, ఏదో ఒక రకంగా మిథ్యాహంకారాన్ని తొలగించాలి అని కోరుకుంటారు. ఒకవేళ మనలో కనుక మిథ్యాహంకారం పోకపోతే పోయేంత వరకు భగవంతుడు మనల్ని శిక్షిస్తూనే ఉంటారు. ఓకే, పోయేంత వరకు మనకి మిథ్యాహంకారం పోవడానికి అవసరమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తూనే ఉంటారు. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడికి ఇప్పుడు ఈ పరిస్థితిని కలిగించారో, అలా బ్రహ్మదేవుడికి ఈ పరిస్థితిని కలిగించడం వల్ల ఆయనకు ఉన్నటువంటి మిథ్యాహంకారం తొలగిపోయింది. అందుకనే భగవంతుడే ఏర్పాటు చేశారు ఇది.
లేకపోతే ఫస్ట్ రోజే చెప్పుండే వాడు. ఫస్ట్ బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు ఆయనకి డైరెక్ట్ గానే ఆయన విశ్వరూపం చూపించేసి నేనే కృష్ణుడు అని చెప్పేసి ఉండేవాడు. అప్పుడే చెప్పుండాలి ఆయన కావాలని పక్కకు తప్పుకోవడం, గోపబాలులందరినీ బ్రహ్మదేవుడు తీసుకెళ్లిపోయేలా చేయడం, మళ్ళీ ఈయన ఇంకా చిన్నపిల్లల చేతిలో పెరుగు ముద్ద పెట్టుకొని తిరగడం, ఇవన్నీ కూడా డ్రామా. ఓకే, డ్రామాలో భాగం. అందువలన ఇప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇలాంటి ఒక కృపను చూపించి ఆయనలో ఉన్నటువంటి విద్యాహంకారాన్ని తొలగించేసి తన స్థితిని తాను తెలుసుకునేలా చేశారు కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. సత్యవతి మాత క్వాహం తమో క్వాహం తమో క్వాహం తమో మహదహంకా చరాగ్నివాగ్భూ వాహం తమో మహదహంక చరాగ్నివాగ్భూ సంవేష్టి తాండా ఘట సప్త వితస్తికాయ సంవేష్టి తాండ ఘట సప్త వితస్తికాయ ద్రుగ్విధా విఘణ విఘణితాండ పరాణుచర్య హే దృగ్విధా విఘణితాండ పరాణుచర్య వాతాధ్వరో మా వివరస్య ఛతే మహిత్వం వాతాధ్వరోమ వివరస్య చతే మహిత్వం. ఏడు జైనల పరిమితమైన శరీరము కలిగిన అల్ప జీవినకు నేనెంతటి వాడను. ప్రకృతి, మహతత్వము, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను వారిచే తయారైన ఘటము వంటి బ్రహ్మాండంలో నేను ఉన్నాను. ఇక నీ మహిమ ఎట్టిదనగా గవాక్షరంధ్రముల నుండి ధూళికణములు ప్రసరించున్నట్లుగా ఆ అసంఖ్యాకము బ్రహ్మాండం నీ రోమకూపముల నుండి వెలువడుచున్ను. ప్రపాదుల వారి భాష్యం. చైతన్య చరితామృత మహాద్రిలు 5.72 నందు శ్రీల ప్రపాదులు ఈ శ్లోకమును శ్లోకమునకు ఇట్లు వ్యాఖ్యానం వసగిరి. గోవత్సములను గోపబాలను అపహరించిన పిమ్మట బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి చూడగా గోవత్స బాలు ఇంకను శ్రీకృష్ణునితోనే కలిసి చరించుటను గాంచను. అప్పుడు అతడు తన ఓటమిని అంగీకరించి స్తోత్రం గావించను. బద్ధజీవుడు అంటే సమస్త విశ్వకలాపం నడిపేడు బ్రహ్మదేవుని అంతటి మహనీయుడైన సరి భగవంతుడు సరిపోలడు. ఏలైనగా దేవదేవుడు తన రోమకూపం నుండి బయలుపడలేడే ఆధ్యాత్మిక తేజం చేతనే అసంఖ్యాకము విశ్వములను సృష్టించగలడు. భగవంతునితో పోల్చినచో మన అల్పత్వం గూర్చి బ్రహ్మ పలికిన వాకుల నుండి లౌకిక శాస్త్రానికి గుణపాఠం నేర్చవలసి ఉన్నది. తనకున్నటి శక్తిని చూచుకొని ఎర్రదీగడి వారి బ్రహ్మస్తుతుల నుండి నేర్చుకునవలసినది ఎంతయో కలదు. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అడి గ్రంథంలోని 14వ అధ్యాయం నందు ఈ శ్లోకమునకు శ్రీల ప్రేపాదులు మరింత వ్యాఖ్యానమును ఇట్లు వసగిరి. బ్రహ్మకు తన వాస్తవ స్థితి అనుభూతమయ్యను. ఈ విశ్వమునకు నిక్కముగా పరమ గురువు. భౌతిక తత్వములు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి మున్నగు వాటిని కలిగి ఉన్నట్టి ప్రకృతిని సృజించిన వాడు. అట్టి విశ్వం బ్రహ్మాండమేందే కావచ్చు, కానీ దేహము ఏడు జీవులుగా కొలిచినట్లు దాన్ని కూడా కొలవవచ్చును. సాధారణంగా మనిషి దేహ పరిమాణము అతని ఏడు జనులతో సమానముగా ఉండును. ఈ విశ్వం బ్రహ్మాండమైనదిగా గోచరించినను అది బ్రహ్మదేవుని ఏడు జనులతో సమానమైనది. ఈ విశ్వములకు అన్యముగా అసంఖ్యాకము ఇతర బ్రహ్మాండములు ఉన్నవి. అవి ఈ ప్రత్యేకము బ్రహ్మ యొక్క పరిధిలో లేవు. గవాక్షరంధ్రముల నుండి అసంఖ్యాకము ధూళికణములు ప్రశ్నించి రీతి కోట్ల కొలది విశ్వములు మహావిష్ణువు యొక్క రోమకూపం నుండి బయలుపడుచుడును. అట్టి మహావిష్ణువు శ్రీకృష్ణుని అంశ. ఇట్టి పరిస్థితిలో ఈ విశ్వమునందు బ్రహ్మదేవుడు మహోన్నతుడైనప్పటికీ శ్రీకృష్ణుని సన్నిధిని మహాతత్వం ఎట్టిది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఒక్కొక్కరు ఎంత హైట్ ఉంటారు తెలుసా అండి? ఒక్కొక్క వ్యక్తి ఎంత హైట్ ఉంటారు? 10 ఫీట్ బాగా హైట్ ఉండేవాళ్ళు ప్రభుజీ. ఏడు తాడిచెట్ల ప్రమాణం ప్రభుజీ, ఆజాన్ బాహులు అంటారు కదా, ఎంత హైట్ అంటే. అది ఎలా కొలవాలి, ఎవరు ఎంత ఎత్తు ఉన్నారు అనేది ఎలా కొలవాలి? ప్రతి వ్యక్తి ఆయన జానుతోటి ఏడు జానులు ఉంటారట. ఓకే, ప్రతి వ్యక్తి అంటే మీ జానుతోటి మీరు ఏడు అడుగులు ఏడు జానులు ఉంటారు. నా జానుతోటి నేను ఏడు అడుగులు ఏడు జానులు ఉంటాను. ఓకే, సో జాన్ అంటే తెలుసా? అంటే మనం ఎక్కువే ఉంటాం కదా చేతు. కరెక్టే ప్రభుజీ, కొలుచుకున్నా. లెక్కలే కలిపి కొంచెం.
ఇంకా ఎవరైనా కొలుసుకున్నారు? ఎంతమంది కొలుసుకున్నారు ఇప్పుడు? ఓకే, బ్రహ్మదేవుడు అంటున్నారు, 7 జానల పరిమితమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి నేను అల్పజీవుడిని, ఓకే, నేను ప్రకృతిలో ఉన్నాను, నేను ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి, మహతత్వము, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేటువంటి వాటితో తయారవబడినటువంటి ఈ ఘట పదార్థంలో నేను ఉన్నాను. ఇదంతా కూడా ఆధ్యాత్మిక విశ్వానికి పరముగా ఉన్నటువంటిది అన్నమాట. అయితే నాలాంటి వాడు అంటే నీలాంటి వాడి నుంచి వచ్చినటువంటి ఒక ఈ ఘట పదార్థం. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఒక ఒక తలుపుకి చిన్న రంధ్రం ఉందనుకోండి. ఓకే, చిన్న రంధ్రంలో నుంచి వెలుతురు లోపలికి వస్తున్నప్పుడు ఆ వెలుతురునిలో కనుక మనం చూస్తే అందులో మనకి ఏం కనిపిస్తాయండి? సన్న 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 సన్నగా ధూళి కణాలు కనిపిస్తాయి, సన్న సన్న ధూళి కణాలు. ఆ సన్న సన్న ధూళి కణాలను మీరు లెక్కించగలరా? లెక్కించలేనన్ని ధూళి కణాలు, అంటే ఒక సన్న రంధ్రంలో నుంచి వచ్చేటువంటి వెలుగులో నుంచి అన్ని ధూళి కణాలు వస్తున్నాయి. ఈ సన్న రంధ్రము ఏమిటి అంటే, ఈ ధూళి కణాలు ఏమిటి అని అంటే, ఇవన్నీ కూడా భౌతిక విశ్వాలు, ఇవన్నీ కూడా భౌతిక విశ్వాలు. ఆ సన్న ధూళి కణం ఏమిటి అని అంటే, భగవంతుడి శరీరంలో ఉన్నటువంటి ఒక రోమకూపం, భగవంతుడి శరీరంలో ఉన్నటువంటి ఒక రోమకణం కూపంలో నుంచి వచ్చినటువంటి అనంతమైనటువంటి విశ్వాలలో ఒక విశ్వంలో ఉన్నటువంటి నేను నిన్ను ఎలా అర్థం చేసుకోగలను, నిన్ను ఎలా చూడగలను, నీ గురించి నేనేం తెలుసుకోగలను? ఓకే, అది నీ స్థాయి, ఇది నా స్థాయి అని చెప్తున్నాను. ఓకే, అంటే ఆ ఆ చిన్న ధూళి కణంలో ఎంతో భాగమో మనం. ఓకే, ఆ ధూళి కణం మొత్తం కూడా కాదు, మనం ధూళి కణంలో ఎన్నో కోట్ల వంతు మనం. అలాంటి మనము భగవంతుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి రోమకూపం నుంచి వస్తున్నటువంటి విశ్వాలలో ఒక ఒక భాగంలో భాగంలో భాగం భాగంలో భాగవంతం. అది అంటే ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? బ్రహ్మదేవుడు, కారణోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నారు. కారణోదక సాయి విష్ణువు కూడా నీకే, నువ్వే మూలము అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో అది ఇక్కడ భగవంతుడి యొక్క మహిమ గురించి మాట్లాడాలి అని అంటే, అందుకనే భగవంతుడితోటి మనం కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు, భగవంతుడితోటి పోటీ పడకూడదు మనం. భగవంతుడిలా మనం కూడా యజమాని కావాలి అని అనుకోకూడదు. సో మన స్థాయి భగవంతుడి స్థాయితోటి మనం కంపేర్ చేసుకోవాలంటే ఈ శ్లోకం పర్ఫెక్ట్. ఓకే, సో అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు, అలాంటి అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు భగవంతుడి యొక్క ఒక్క చిన్న రోమకూపం నుంచి వస్తున్నాయి. ఆ అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలన్నీ ఎలా తయారు చేయబడి ఉన్నాయి? ప్రకృతితోటి, మహతత్వంతో, అహంకారంతో, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమితోటి తయారు చేయబడి ఉన్నాయి. అందులో నేను ఒక పార్ట్. ఆ పార్ట్ అయినటువంటి నేను నీతోటి కంపారిజనే లేదు నాకు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్. ఓకే, 12వ శ్లోకం రామారావు. తక్షేపణం గర్భగతస్య పాదయో రామారావు. కిమస్తి నాస్తి వ్యపదేశ భూషితం, కిమస్తి నాస్తి వ్యపదేశ భూషితం, అవాస్తి కుక్షే కియదప్యనంతః, అవాస్తి కుక్షే కియదప్యనంతః. ఓ అధోక్షజ, గర్భమునందున్న శిశువు పాదములతో తన్నినప్పుడు తల్లి దానిని అపరాధమని భావించిన పలువురు తత్వవేత్తలచే ఉన్నదని లేదా
ఉన్నదని లేదా లేదని చెప్పబడేది ఏ వస్తువైనను నిజమునకు నీ ఉదరమునకు బయట ఉన్నదా. భాష్యము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథము 14వ అధ్యాయం నందు శ్రీ శ్రీల ప్రభుపాదులు లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. కనుక బ్రహ్మ తనను గర్భస్థ శిశువుతో పోల్చుకొనెను. గర్భం నందలి శిశువు చేతులు కాళ్ళు చాచినప్పుడు అవి తల్లికి తగిలినచో ఆమె దానిని అపరాధమని భావించిన ఆమె దానిని అపరాధమని తలచదు. అట్లే బ్రహ్మదేవుడు మహోన్నతుడగు వ్యక్తియే కావచ్చును, కానీ అతడే కాదు. సమస్తము ఆ దేవదేవుని కుక్షియందే నెలకొని ఉన్నది. భగవత్ శక్తి సర్వవ్యాప్తమై ఉన్నది. అది పనిచేయని ప్రదేశమే ఈ సృష్టిలో లేదు. ఈ సమస్తము భగవత్ శక్తి యందే నెలకొని ఉన్నది. అట్లే విశ్వమునకు చెందిన బ్రహ్మ గాని కోట్ల కొలది విశ్వములకు చెందిన బ్రహ్మలు గాని భగవత్ శక్తి యందుయే నెలకొని ఉన్నారు. కనుక భగవంతుడు తల్లిగను గర్భం నందున్న సమస్త శిశువుగాను భావింపబడిను. గర్భస్థ శిశువు కాళ్లతో తన్నినను తల్లి దానిని అపరాధమని తలంచదు. హరే కృష్ణ. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నారు అనంటే, ఈ సమస్త సృష్టి కూడా నీ గర్భంలోనే ఉంది. అయినప్పుడు నీలో లేనటువంటిది ఏమీ లేనప్పుడు నేను కూడా నీలోనే ఉన్నాను, నీ గర్భంలోనే ఉన్నాను. ఏ విధంగా అయితే గర్భంలో ఉన్నటువంటి శిశువు తన పాదాలతో తల్లి కడుపును తంతే, తల్లి ఏ విధంగా అయితే దాన్ని అపరాధంగా భావించకుండా పుత్రుణ్ణి క్షమిస్తుందో, యాక్చువల్గా అయితే అలా తన్నినప్పుడు ఇంకా తల్లి ఆనందపడుతుంది కదా. సో పుత్రుడు పెద్దోడైతున్నాడు, పుత్రుడు కదులుతున్నాడు అని ఆనందం కలుగుతుంది. సో అలానే నేను చేసినటువంటి ఈ చిలిపి పనులకి, నేను చేసినటువంటి ఇలాంటి నీ గర్భంలో ఉండి నేను చేస్తున్నటువంటివి నీ గర్భానికి బాధను కలిగిస్తున్నప్పటికీ, ఒక శిశువు చేసినటువంటి పనికి తల్లి ఎలా అయితే క్షమించి వదిలేస్తుందో ఆ విధంగా నన్ను కూడా నువ్వు క్షమించేసే అని శ్రీకృష్ణ భగవానుని గర్భస్థ శిశువుతో పోల్చుకుంటూ తన్ను తాను శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నారు క్షమించమని. ఓకే ఓకే. సో ఈరోజు శ్లోకాలు ఇంతటితో ఆపుదాం మాతాజీ. మళ్ళీ 13వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పత రుద్భ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని కోరుకునేటువంటి శ్లోకాలు. ఓకే, తన తప్పుకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. అంత గొప్ప భక్తుడు బ్రహ్మగారు ఇట్లా అనుకుంటుంటే అసలు మామూలుగా ఈ ఇందులో ఉన్న జనాలందరూ అసలు భక్తులు భక్తులు చెప్పుకునే వాళ్ళు ఏముంది ప్రభుజ, గొప్ప భక్తుడు ఆయన. ఆశ్చర్యమేస్తుంది ప్రభుజ, ఆయన చెప్పే మాట వింటుంటేనే నిజంగా చాలా పులకరిస్తుంది. ఎంత చెయ్యాలి ప్రభుజీ దీన్ని బట్టి, ఎంత చెయ్యాలి భక్తి అనిపిస్తుంది. బ్రహ్మదేవుడు కూడా ఒక జీవుడి, జీవుడికి రిప్రజెంటేషన్ కదా, మళ్ళాంటి జీవుడే కాబట్టి. సో మనం అందరం కూడా బ్రహ్మదేవుళ్ళనే ఆలోచించాలి. భయంకరమైందని అర్థమైంది. నిజాహంకారం చాలా కష్టమైంది అది వదులుకోవాలి, ఎంత సాధన కాదు. సో బాగా నిప్పులో కాలిస్తే ఇనప కడ్డి ఎక్కువసేపు కాల్చిన తర్వాత నిప్పులా మారుతుంది, వెంటనే ఇలా పెట్టగానే నిప్పులా మారదు. సాధన పెట్టాలి, దానికి పదును పెట్టాలి. మనం ఇప్పుడే వచ్చాము నిప్పులోకి, ఇంకా ఇనప కడ్డీలానే నిప్పులా మారలా. ఎన్ని జన్మలు పట్టిద్దు అంట మాతాజీ అంట. భయం వేస్తుంది అంటే, భయం అంటే అలానే కాదు, ఎంత చేస్తే అసలు ఆయనను మనం తెలుసుకోగలము, అసలు ఆయన గురించి ఆలోచించడానికి కూడా అంత శక్తి లేదు. అసలు ఈ పదాలు చూడండి, ఒక్కొక్క పదం చెప్తుంది వింటుంటే నిజంగా ఒళ్ళు గగ్గురు పడుతుంది. ఆయనే రాయగలరు చెప్పండి మాతాజీ.
అదే ఇప్పుడు ఆజా ఇప్పుడు దుర్యోధనుడు అది భీముడి గిటంగా 18 ఫీట్స్ అలా ఉండేది అని విన్నాను ప్రభుజీ. వాళ్ళు కూడా 7 జానలే ఉంటారా ప్రభుజీ? మరి వాళ్ళ కులతో వాళ్ళ జానతోటి వాళ్ళు 7 జానలే ఉంటారు. ఎవరి జానతోటి వాళ్ళు 7 జానలు ఉంటారు. నా జానతో మీరు, మీ జానతో నేను కాదు, వాళ్ళ జానతోటి వాళ్ళు. తెలియదు మాతాజీ, శాస్త్రంలో అలా చెప్పబడి ఉంది, మనల్ని మనం తెలుసుకుందాం. కొంచెం అటు ఇటు ఉన్నా గానీ పెద్ద దాన్ని శాస్త్రాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. మన కొలతలో తేడా చెప్పింది. 7 జన్లే ఉన్నారా అంటే మన హైట్ నుంచి పాదం వరకు 7 జన్లే ఉన్నారు. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, థాంక్యూ వెరీ మచ్. హరే కృష్ణ, మళ్ళీ మనం కలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ.